हेलो अंडी, वेलकम टू वेटलर यूट्यूब चैनल तेलुगु। ई वीडियोलो मनम एप्पटि नुंचि एदुरु चूस्तुन्नटुवंटि एनटीपीसी लेवल 532 सीबीटी 2 कु संबंधिंचि एप्पटि नुंचि एग्जाम कंडक्ट चेस्तारु अनि चेप्पेसि मनकु अफिशियल गा रैल्वे बोर्ड अयिते विडुदल चेयडमे जरिगिंदि। एग्जाम डेट्स अनेवि एप्पटि नुंचि कंडक्ट चेस्तारु अनि चेप्पेसि अफिशियल गा इदि मनकु विडुदल चेसिंदि। ई रोजु मीरु डेट अयिते चूसुकोवच्चु इक्कड मीकु एप्पुडु रिलीज़ चेशारु अनेदि। मनं इंदुलो चूसुकुंटे मनकु एप्पटि नुंचि एग्जाम्स उन्नायि अनेदि ओकसारि अयिते इंदुलो मनं चूद्दां। अयिते इक्कड मनकु फस्ट पारग्राफ लो वच्चेसि मनकि द रिजल्ट आफ सीबीटी 1 ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు। సెకండ్ వచ్చేసి అలాగే లెవెల్ 6 4 కు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అనేది మనకి ఇందులో మెన్షన్ చేశారు। 9 10 ఎగ్జామ్ కండక్ట్ చేయడమే జరిగింది కదా। నెక్స్ట్ మరి మిగిలినటువంటి లెవెల్స్ కి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, పే లెవెల్ 5 3 2 అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు చూడండి। అంటే ఫస్ట్ 5 కండక్ట్ చేస్తారు, తర్వాత 3, తర్వాత 2 కండక్ట్ చేస్తారు। అయితే ఇది వచ్చేసి మనకి 12th జూన్ 2022 ఆన్వర్డ్స్ అని మనకు టెంటేటివ్లీ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది। టెంటేటివ్లీ అయినా ఇవి 99% జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట। మనం ప్రీవియస్ గా 9th 10th అని టెంటేటివ్లీనే మనకి ముందు కూడా డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మనకు 100% ఎగ్జామ్ అయితే 9th 10th జరిగాయి కాబట్టి ఇవి కూడా 100% 12th రోజు నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి। అంటే 12th రోజు మనకి లెవెల్ 5 ఎగ్జామ్ కన్ఫర్మ్ గా ఉంటుంది। అంటే మనకు ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందనే ఒక 10 డేస్ బిఫోర్ రావాలి కాబట్టి మనం 1వ తారీఖు లేదా 2వ తారీఖు అనేది అంటే జూన్ 1st లేదా 2nd, 1st లేదా 2nd మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది విడుదల అవుతుంది అన్నమాట। అంటే ఎవరికి ఏ రోజున ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఏ అంటే ఏ సిటీలో ఉంటుందనే తెలుస్తుంది మనకు। 4 డేస్ ప్రియర్ అనేది మనకి హాల్ టికెట్ అనేది వస్తుంది, అందులో పర్టికులర్గా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది। ఓకే, ఇది మనకి ఉన్నటువంటి ప్రాసెస్ అంటే 12th నుంచి మనకు ఖచ్చితంగా లెవెల్ 5 అనేది స్టార్ట్ అవుతుంది। మేబీ లెవెల్ 5 అనేది ఒక 3-4 డేస్లలోనే కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మనకు లెవెల్ 6 అనేది 1-2 డేస్లోనే కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి మనకు లెవెల్ 5లో కూడా ఎక్కువ మంది క్యాండిడేట్స్ అయితే ఉండరు। లెవెల్ 6 ప్లస్ లెవెల్ 5 ఈ రెండు ఇందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి అంత టైం అయితే తీసుకోరు। 3-4 డేస్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే టైం అనేది పడుతుంది। తర్వాత అంటే 3-4 అంటే మనం 12th నుంచి చూసుకుంటే 15 or 16th అయితే మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి। లెవెల్ 5 అనేది 3-2 కోసం కొంచెం రీజనబుల్ గ్యాప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ప్రిపరేషన్ కొరకు। ఈ విధంగా మనం చూసుకుంటే మనకు లెవెల్ 3-2లో కొంచెం ఎక్కువ మంది క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మనకు జూలై మధ్యలోకి లేకపోతే జూలై 4th వీక్ వరకు కూడా మనకు ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి। జూలై 20 వరకు కూడా ఎగ్జామ్స్ అయితే జరగవచ్చు। ఇక మనం నెక్స్ట్ జరగాల్సినటువంటి ఎగ్జామ్ వచ్చేసి లెవెల్ 1 ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్। గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసి ఇంకా మనకు ఈసీఈ అనేది కన్ఫర్మ్ కాలేదు। ఈసీఈ అనేది కన్ఫర్మ్ అయిపోతే కనుక మనకి ఖచ్చితంగా ఆగస్టులోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది। జూలైలో మనకి షెడ్యూల్ వచ్చినప్పటికీ ఆగస్టులో ఖచ్చితంగా మనకు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 100% స్టార్ట్ అవుతుంది। మనకి ఎన్టీపీసీ అనేది ఖచ్చితంగా జూన్ జూలైలో కంప్లీట్ అయిపోతాయి, ఆగస్టులో ఖచ్చితంగా గ్రూప్ డి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయాల్సిన వాళ్ళు వెంటనే స్పీడప్ అయితే చేయండి। ఎన్టీపీసీ 5-3-2 లెవెల్స్కు క్వాలిఫైన వారైతే మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి। మీరు ప్రీవియస్గా ఏ లెవెల్ 6లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేవి అడిగారు ఆ క్వశ్చన్స్ మీద అంటే ఆ సబ్జెక్ట్స్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఆ కేటగిరీకి సంబంధించి। అలాగే కొంచెం డెప్త్ అనేది ఆర్థమెటిక్ రీజనింగ్లో కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి మ్యాథ్స్ అలా మరియు రీజనింగ్లో కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది। ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే ఇందులో అఫీషియల్ వెబ్సైట్లలో లేటెస్ట్ అప్డేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, ప్లీజ్ డూ నాట్ మిజైల్. ఓకే, మనకు అఫీషియల్ వెబ్సైట్లలో వచ్చేటటువంటి వివరాలు మాత్రమే నమ్మాలని చెప్తున్నారు, మనకు సోషల్ మీడియాలో కానీ అన్అఫీషియల్గా వచ్చేటటువంటి వివరాలు నమ్మొద్దని చెప్తున్నారు। ఓకే, ఇది మనకు వచ్చినటువంటి ఈరోజు అప్డేట్. మీరు కనుక లెవెల్ 1, 2, 3, 4 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, 5కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక మీకు రివిజన్ కోసం బిట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి। టాపిక్ వైజ్ మీకు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ఉంటుంది, సపోజ్ మీరు సైన్స్ అనుకోండి లేకపోతే పాలిటీ అనుకోండి, పాలిటీలో ఫస్ట్ టాపిక్లో ఎన్ని బిట్స్ ఉంటాయో అన్ని బిట్స్ మీరు రివిజన్ కోసం ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్గా ఉంటాయి। ఆ వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్కే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఆ వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళకి చూసి తీసుకోండి। అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది, మన ఛానల్ నేమ్ వే టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అని మీరు టెలిగ్రామ్లో టైప్ చేయగానే మన ఛానల్ గ్రూప్ నేమ్ ఓపెన్ అవుతుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి। జాయిన్ అయితే డైలీ 7:30కి మీకు క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నాము, మనం పర్టికులర్గా రైల్వే కోసమే దాదాపు ఈరోజుతో 90 క్విజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయి। అంటే అంతకుముందు ఉన్నాయి, చాలా క్విజెస్ అయితే కండక్ట్ చేశాము, దాని తర్వాతకి ఈ సీబీటీ 2 కోసము ఆర్ఆర్బీ మాక్ టెస్ట్ అని చెప్పేసి దాదాపు 90 టెస్ట్ కండక్ట్ చేశాము, ఇంకొక 10 డేస్లలో 100 టెస్ట్ అనేవి కంప్లీట్ అయిపోతాయి। ఒక్కొక్క టెస్ట్లో మినిమం 20 క్వశ్చన్స్ ఉండే విధంగా కండక్ట్ చేయడమే జరిగింది, అంటే 100 క్వశ్చన్స్ అంటే మినిమం 2000 క్వశ్చన్స్ అయితే మనం కండక్ట్ చేసాం, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండవు, ఉంటే 1 or 2 క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం ఒక్కొక్క ఎగ్జామ్లో 25-30 క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చాం కాబట్టి వాటి వీటికి సరిపోయినప్పటికీ 2000 క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా। మీరు గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ టైర్ 2 కావచ్చు, దేనికైనా కూడా మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతాయి కాబట్టి మీరు మిస్ అయిన వాళ్ళు కూడా మీరు మిస్ అయ్యామనుకోవద్దు, ఖచ్చితంగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అందులో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి। డైలీ ఎగ్జామ్ జరిగింది కదా, మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ ఉంటే లింక్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఛానల్లోకి వెళ్ళి లింక్స్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్ లింక్స్ అనేవి మీకు అక్కడ ఉంటాయి। లేకపోతే 100 టెస్ట్లు అనేవి కంప్లీట్ అవ్వగానే ఇప్పటివరకు మన ఛానల్ ద్వారా ఎన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేశామో వాటన్నిటి లింక్స్ కూడా నేను ఆ గ్రూప్లో సెండ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకు 100% యూజ్ అనేది ఉంటుంది। ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి। ఓకే।